సినిమా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా సినిమా బోర్ లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న సినిమాకి జనాలు వచ్చి ఫ్యామిలీతో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఏది అంటే మాచర్ల నియోజకవర్గం అని చెప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు అలా సాపీగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ అయితే మాత్రం మామూలుగా కాదు సెకండ్ హీరో అనిపించాడు, కామెడీ ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్ అంతంగా ఈయన రంగు వేసుకుని వచ్చి దడదలు ఆడిచ్చాడు అనుకో, మనం ఎంత అయిపోయేసి కదా, గవర్నమెంట్ మీద చేయొచ్చు ఎలా ఉంటుంది, దుమ్ము ఇటుకల బట్టిల్లో దుమ్ము లేపేసాం అదే. ఏమన్నా మాట దుమ్ము లేపితే మేము దురిపోకపోతాం అనుకున్నావా? రాజప్ప 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 రా ఇక్కడ రాజప్ప, మా ముండప్ప నా తొక్కప్ప ఎవడకయ్యా కావాలి, సినిమా సూపర్ స్టార్ హిట్టప్ప. పిల్ల కాలువ గాడివి, కొత్తగా వచ్చిన కలెక్టర్ నువ్వన్నా ముందు మాట్లాడేది. కొత్తగా వచ్చిన కలెక్టర్ అయినా ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మాచర్లో ఉండాలనుకుంటలేదా? మాచర్లో నువ్వు ఉంటావా లేదో చూసుకో ఫస్ట్. నేను 40 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను రా, నువ్వు వచ్చి 6 నెలలు అయ్యి ఏంట్రా నీ గోళ? నేను వచ్చి ఒక్కరోజైనా నేను ఐపీఎస్ చూద్దామా? చూద్దాం. సినిమా సూపర్ డూపర్ హిట్, 5కి 5 రేటింగ్. ఇప్పుడు ఇంతకు ముందు వేసిన మేము వెళ్ళలేదు ఆ రేటింగ్, చాలా బాగుంది. ముందంతా ఫ్యామిలీ స్టోరీతో నడుస్తుంది. సెకండ్ హాఫ్ మాచర్ల అని చెప్పి 10 కిలోమీటర్స్ చూపించి బోర్డు కాంచి మొదలవుద్ది దాని అమ్మ రచ్చ రచ్చే. విలన్కి విలన్ బాగా చేశాడు, ఇంకో హీరోకి హీరో పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. సూపర్ డైరెక్షన్ లెక్కల్లో ఏంటి ఐటమ్ సాంగ్ అబ్బా, ఇంకా రాను రాను అంటూ రాజప్పే ఆయన ఏది ఎక్కువ కాదని ఎంగు రెడీగా ఉన్నారు అక్కడ. ఓకే ఓకే ఓకే, సినిమా గురించి ఒకసారి సినిమా గురించి చెప్పేస్తాం. పాటలు కానీ డైరెక్షన్ కానీ అసలు కథ కానీ చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు సినిమా. ఎక్కడ డల్ అవ్వలేదు సినిమా. చెప్తున్నాగా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా ఇది. రెడ్డప్ప సినిమా బాగాలేదు అని ఎవరన్నా అన్నారనుకో, చూస్తారుగా సినిమా బాగుంటే ఎప్పుడో పోగిరి సినిమా వచ్చింది మొన్న ఎందుకు అయ్యాడా సినిమా, అది సినిమా దమ్ము. పోగిరి సినిమా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎందు వచ్చి, సినిమా బాగుంటే ఎవరైనా థియేటర్ దగ్గరకు వస్తారు ఓకేనా. కానీ మనమైతే మాత్రం ప్రతి ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మ్యాగీ నూడిల్స్ చేసుకుని సెల్లో చూసినంత ఆనందం థియేటర్లో చూసిన ఆనందానికి ఎంత తేడా ఉంది. రాజప్ప ఒక డైలాగ్ వదిలప్ప నేను చెప్తా. ఏంట్రా పిల్ల కోతి, ఈ సింహం ముందే కుప్పి గొంతులా, నేల మీద కదా ప్రపంచంలో ఎక్కడ కనిపించావు రాజప్ప తెలుసుకుంటా. ఓ నువ్వేమో త్రివిక్రమ్ సినిమాస్ లాగా పంచులు, అక్కడేమో బోయపాటోళ్ళగా యాక్షన్, నేనేంటి రాజమౌళి ఎలివేషన్ ఇవ్వాలా? సినిమా ఎలివేషన్ ఇచ్చేసాం ఆల్రెడీ, సూపర్ హిట్ టాక్ ఇప్పటి నుంచి నడవాలా సినిమా. మూవీ సినిమా బాగుంది, బాగుంది బాగుంది. ఇందులో హైలైట్స్ ఏంటండి, సముద్రకన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎవరిది విలన్ అండి? విలన్ బాగుంది అండి, క్యారెక్టర్ బాగుంది. ఐటమ్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఇలా బాగానే ఉంది అన్న. ఓకే సినిమా ఓకే. ఎవరైనా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది? బోర్ అనే ఏం లేదు కానీ ఓకే సినిమా ఓకే పర్లేదు బాగుంది. రొటీన్ స్టోరీ, రొటీన్ అయితే ఏం లేదు స్పెషల్గా ఉంది బాగుంది. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందండి? మూవీ పర్లేదు చూడొచ్చు, బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. నితిన్ ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు కానీ చూడడానికి చాలా బాగుంది సినిమా. ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? ఐటమ్ సాంగ్ చాలా బాగుంది, సూపర్ హిట్ సాంగ్ అది. మూవీకి హైలైట్ ఏమంటారు? మూవీకి హైలైట్ వచ్చేసి సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇంకోటి నితిన్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. విలన్ సముద్రకన్నని ఒక రేంజ్లో చూపించాడు. యాక్చువల్లీ యాక్చువల్ హీరో కన్నా విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది, నచ్చింది నాకు. రేటింగ్ ఎంత? రేటింగ్ అవుట్ ఆఫ్ 5.3 ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. పర్లేదు బాగుంది బాగుంది సార్. మూవీ వన్ మ్యాన్ షో బ్రో, వెన్నెల కిషోర్ హీరో. హీరో కాదు బ్రో, వన్ మ్యాన్ షో. వెన్నెల కిషోర్ వన్ మ్యాన్ షో. వెన్నెల కిషోర్ బ్రో హీస్ ద హీరో ఆఫ్ ది ఫిలిం. చెప్పండి మూవీ ఎలా? వేరే లెవెల్ అక్క. ఉందా ఏంటి హైలైట్? సాంగ్స్ సాంగ్స్. నితిన్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది, యాక్టింగ్ బేబమ్మ అయితే. మూవీయా ఉంది ఏదో చూడొచ్చు, పర్లేదంట. జెన్యున్గా చెప్పాలంటే మూవీ రొటీన్ స్టోరీ, ఒక రొటీన్ స్టోరీ అని వాడుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ సేమ్ మన వారియర్ మూవీ లాజిక్ వాడుకున్నారు. ఏంటంటే రామ్ అన్న ఎట్లా ఒక ఇంటర్వెల్ వరకు ఒక నార్మల్ డాక్టర్, తర్వాత ఇంటర్వెల్ బ్యాన్లో పోలీస్ లాగా టెన్ అని దిగుతాడు, అంతే. ఇక్కడ కూడా సేమ్ ఇంటర్వెల్ వరకు నేను సివిల్ రాసేసా, ర్యాంక్ కోసం వెయిటింగ్ అనేది ఉంటుంది ఫస్ట్. సో వస్తుంది వస్తుంది అంటే ఇంటర్వెల్ దగ్గర అన్న నువ్వు ఐఎస్ఏ అయినావు, నీకు వచ్చింది ఆఫరు, వెళ్ళు మాచర్లాలు నియోజకవర్గం చేయని పంపుతారు. అక్కడ వెళ్ళి మనోడు నియోజకవర్గం చేస్తాడు. కృతి మ్యామ్ని ఫస్ట్ ఆఫ్ ఫోకస్ చేసినారు దేంట్లో అంటే ఆమె ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే విలన్కి డబుల్ రోల్, డబుల్ రోల్ అంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనుకోకండి.
ఏం ఎక్కువ పెట్టలే ప్రెషర్ ప్రెషర్ అనేది ప్రెషరే ఉంది అక్కడ అంతే. వీళ్ళు ఇద్దరు విలన్ని చెతకొట్టేస్తారు. మెయిన్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక ప్రజలపైన అత్యాచారం, నెక్స్ట్ వచ్చేది పొలిటిక్ నామినేట్ అనేది ఆ ఊరిలో విలనే చేస్తాడు. విలన్ చేయకుండా వేరే వాళ్ళు చేయాలని మన హీరో గారు వచ్చి నేను మీకున్న వెనకాల చేయండి అని అంతే మూవీ లాస్ట్ వరకు. లాస్ట్ క్లైమాక్స్ ఇంకా బీజిఎం ఫైట్ బాగుంది, బీజిఎం ఇంకా ఫైట్స్ బాగున్నాయి, బీజిఎం రెండు అక్కడే బాగున్నాయి. ఏదో ఆమెకి యూజ్ చేయలే, టు బి ఫ్రాంక్ క్రితి మ్యామ్ని యూజ్ చేయలే. క్యాథరిన్ మ్యామ్ కూడా ఉంది మూవీలో, కానీ ఉంది బింబిసార తర్వాత ఇదే ఆమె ఉంది. నేను మూవీలో ఉన్నా పొలిటికల్ ఇంకా ఒక నార్మల్ నితిన్ అన్న కమ్బ్యాక్ కోసం ఏదో చాలా ఇయర్స్ అయినాయని ఆ మూవీ అనుకోవచ్చు. వర్కౌట్ ఏమైందంటే కిషోర్ గారు కామెడీ ఈగో, నెక్స్ట్ వచ్చేసి రను రా అని అంటున్నే చిన్నరో ఆ సాంగ్లో క్రితి మ్యామ్ ఇంకా అంజలి మ్యామ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినారు. సో అదే వర్కౌట్ అయింది. అవుట్ ఆఫ్ 5 3.8 ఇస్తా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి బట్ వచ్చి చూడండి, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది, యూత్ కాదు అంతే. థ్యాంక్ యూ.